పాలిచ్చే ఆవుని ఈయనంటే పాలిచ్చే ఆవట ఈయన కాదని తన్నే దున్నన తెచ్చుకున్నారు నేను పాలిచ్చే ఆవుని అని. 5 సంవత్సరాలు మరి పాలిచ్చితే తెలుసుకుని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో మరి తెలియదు. ఆ విధంగా ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చి తను ఆత్మవిమర్శ చేసుకొని తాను చేసిన తప్పులను సరి చేసుకోకపోయినట్లయితే ఆ పార్టీకి మనుగడ లేదనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నా. ఏదో పెద్ద అసహనం. 4 నెలల పాటు ఆయనకు పదవి లేకపోయేసరికి, 4 నెలల పాటు ఆయన మాట ఎవరూ వినకపోయేసరికి, ఎంతో కాలం నుంచి ఆయన దగ్గర పనిచేసినటువంటి రాజకీయ సహచరులు తన పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే పాపం భరించలేకపోతున్నాడు అనుకుంటా. ఒక పెద్ద అసహనం. ప్రభుత్వం మీద తెచ్చిపెట్టుకున్నటువంటి ఆక్రోషం. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని క్షణం తీరిక లేకోకుండా దూషణ భూషణలు చేస్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడిన వారు 151 సీట్లు అత్యధికమైన మెజారిటీతో కనీ విని ఎరుగని రీతిలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక యువకుణ్ణి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే రవిడీ ముఖ్యమంత్రి అంట. ఇప్పుడు ఎక్కడో ఇందాక చూశాను విశాఖపట్నం అనుకుంటా, రవిడీ ముఖ్యమంత్రి అట, నేరస్తుడట, పులివెందల పంచాయతీ అట బ్రాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఎవరు నేరస్తులు? నేరం మోపబడిన ప్రతివాడు నేరస్తుడేనా? ఈ మాత్రం కనీసమైన ఇంగిత జ్ఞానం మీకు లేదా? అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరారోపణలు చేయబడ్డాయి, అవి విచారణలో ఉన్నాయి. విచారణలో ఉన్నటువంటి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తిని ఒక ప్రజాస్వామ్య దేశంలో నేరస్తుడు 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 ఎందుకంటున్నారు మీరు? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రౌడీ ముఖ్యమంత్రి అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో మీరు పనిచేస్తున్నారు? ఎక్కడున్నారు మీరు? మీరు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి, మీరు సంప్రదించుకోండి. మీకు ఎవరైనా తెలిసిన మేధావులు ఉంటే సంప్రదించి, మీరు మాట్లాడుతున్నది సరైన పద్ధతితో కాదు ఒకసారి ఆలోచించండి. నాకు ఒక విచిత్ర ఇందాక మాట్లాడుతుంటే విన్నా నేను, ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడట గట్టిగా అరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భయపడేవాడట. నాకేం నాకు అర్థం కాలే. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అరుపులకు భయపడేటటువంటి పరిస్థితుల్లో ఏ రోజునా లేడు. మీరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి భయపడేటటువంటి పరిస్థితి ఉన్నది. మీరు భయపడి పారిపోయే పిరికి బంద తప్ప వైఎస్ కుటుంబం భయపడి పారిపోయేటటువంటి తత్వం ఏ రోజునా లేదు. పులివెందుల పులి అంటుంటే మీరు పులివెందుల పంచాయతీ పులివెందుల పంచాయతీ. నేను చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోయిన దగ్గర నుంచి ఈ 4 నెలల్లో పులివెందుల పంచాయతీ పులివెందుల పంచాయతీ ఎక్కడ దొరికితే అక్కడ పులివెందుల పంచాయతీ అంటున్నాడు. ఒక బ్రాండ్ చేయాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటండి పులివెందుల పంచాయతీ నాకు అర్థం కదా. సరే పులివెందుల సంఘం తీసి పెడతాం. పంచాయతీ ఏంటండి? ఎవరండి పంచాయతీలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పంచాయతీలు చేశారా? రాజశేఖర గారు ఎప్పుడైనా పంచాయతీలు చేశారా? పంచాయతీలు చేసింది గత 5 సంవత్సరాలు మీరు మర్చిపోయారా? ఏం చేశారు మీరు పంచాయతీలు? ఆదినారాయణ రెడ్డి గారిని మా పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోకి తీసుకెళ్ళి, అక్కడ రామసుబ్బారెడ్డి అనే ఆయన తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళిద్దరి మధ్యన పంచాయతీలు చేశారా లేదా? మీరు 1 రూపాయి నువ్వు తీసుకో, 1 రూపాయి నువ్వు తీసుకో అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడారని మేం చెప్పింది కాదు. ఇది సాక్షాత్తు ఆ జమ్మల మడుగులో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు, సుబ్బారెడ్డి గారు చెప్పాడు, ఇద్దరు కలిసి చెప్పారు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ చేశాడు చెరువు 1 రూపాయి తీసుకోమన్నాడు అని. మరి ఆయన ఒక పావులా తీసుకున్నాడో మరి ఏంటో మరి నాకు తెలియదు. ఈ పంచాయతీ చేసింది ఎవరండి నాకు అర్థం కాలేదు. విశాఖ ల్యాండ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్లో మీరు పంచాయతీలు చేయలేదా? గంటాకి నేను అదేవిధంగా అయ్యన్న పాత్రుడికి మధ్యన పంచాయతీలు చేసింది మీరు కదా. అక్కడ దాకా ఎందుకు చింతమనేని ప్రభాకర్ గారు వనజాక్షిని దౌర్జన్యం చేస్తే కేసు పెట్టకోకుండా ఇద్దరిని పిలిచి హైదరాబాద్లో పంచాయతీ చేసి
క్యాబినెట్ మొత్తాన్ని కూర్చోబెట్టి చింతమనేని ప్రభాకర్కి సపోర్ట్ చేయమని చెప్పిన పంచాయతీ క్యాబినెట్ చేసింది మీరు కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఒకటి కాదు, బాలసుబ్రహ్మణ్యం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మీద బోండావు మా కేసు నేను నాని వెళ్ళి దౌర్జన్యం చేస్తే కూర్చోబెట్టి పంచాయతీ చేసావు ఆఫీసర్లకి ఎమ్మెల్యేలకి. పంచాయతీలు బ్రోకరిజం చేసేటటువంటి తత్వం నీ దగ్గర ఉన్నది, పంచాయతీలతోనే పైకి వచ్చావు నువ్వు. అసలు పార్టీ పెట్టింది నువ్వు కాదు, ఓ పెద్ద పంచాయతీ చేసి చంద్రబాబు జగన్మోహన్ మన ఎన్టీ రామారావు గారిని పంచాయతీ చేసి ఆయన ఇంటికి పంపించి నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వు పంచాయతీలు చేసే లక్షణం నీకున్నది. మాట్లాడితే పులివెందుల పంచాయతీ, మాట్లాడితే పులివెందుల పంచాయతీ, ఇన్ని వందల సార్లు మాట్లాడారు నాకు అర్థం కాల. ఒక బూత్ అది పులివెందుల పంచాయతీ అనే మాట మీరు మాట్లాడేది. పులివెందుల పంచాయతీ కాదు, పులివెందుల పౌరుషానికి చిహ్నమైనటువంటి ప్రాంతం అది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన ప్రాంతం అది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ప్రాంతం అది. ఇద్దరి ముఖ్యమంత్రుల్ని ప్రసాదించినటువంటి పులివెందుల గడ్డని నువ్వు అవమానపరుస్తున్నావని మనం చేస్తున్నా. నేను పులివెందుల ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పులివెందుల ప్రజానీకం, కడప ప్రజానీకం, రాయలసీమ ప్రజానీకాన్ని అందరూ కూడా మనం చేస్తున్నా. పులివెందుల పంచాయతీ అంటే ఊరుకోకండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము బొడ్డోళ్ళుగా ఉన్నప్పుడు నేను బూతులు మాట్లాడుతుంటే మా అమ్మ అనేది, ఒరే మరొంకోసారి ఆ మాట మాట్లాడామంటే అట్లకార పొయ్యిలో కాల్చి నీ మూతి మీద వాతేస్తానని చెప్పేది. ఆ రకంగా పులివెందుల పంచాయతీ అని మళ్ళా మాట్లాడితే పులివెందుల ప్రజానీకానికి మనం చేస్తున్నా, అట్లకర్ర కాల్చి చంద్రబాబు మూతి మీద వాత పెట్టనని మనం చేస్తున్నా. ఏమిటో నాకు అర్థం కాదు, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు. పంచాయతీలు చేసే లక్షణం నీకుందని మనం చేస్తున్నా. ఏందే పంచాయతీ, నా కరగట్టు పంచాయతీ ఏంటి నాకు అర్థం కాదా? కరగట్టు కింద ఇల్లా, ఆ ఇల్లు ఎవరిది? నాది ఆ ఇల్లు, ప్రభుత్వం దాన్ని అక్వైర్ చేసింది అని చెప్పింది నీ నోరు కదా. ఆయన లింగమని రమేష్ గారు ఏం చెప్పారు, మేము ఎప్పుడో గవర్నమెంట్కి ఇచ్చేసాం, మాకేం సంబంధం లేదు అని లింగమని రమేష్ గారు నోరు చెప్పలేదా? మీ ఇద్దరు నోళ్ళు చెప్పాయి. ఎప్పుడైతే నువ్వు అధికారంలోంచి దిగిపోయావో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో, రమేష్ గారికి ఇది నా ఇల్లు అన్నాడు, నేను అద్దెకుంటున్నాను అన్నాడు. ఈయన బుద్ధి ఉందా అంటున్నా? ఇదేం పంచాయతీ నాకు అర్థం కాదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో అది నీళ్ళా, నువ్వు అధికారం పోయి అపోజిషన్లోకి వచ్చేటప్పటికేమో అది లింగమనేడి వారి గెస్ట్ హౌసా? ఏమిటి మాట్లాడుతున్నావు? ఒక అనధికారమైనటువంటి ఇంట్లో, అక్రమంగా కట్టినటువంటి ఇంట్లో ఉండి ఇవాళ తగారా పెట్టుకొని పంచాయతీ చేస్తున్నావే, నీదే పంచాయతీ, కరగట్టు పంచాయతీ, కుప్పం కుట్రలు నీవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారివి కావనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఇంకా సమయం నీకు పట్టొచ్చు. ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా ఉన్నావు, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావాలి అంటే ఇంక చాలా టైం పడుతుందని కూడా మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి మనం, నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో ఆ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ రోజున వనజాక్షి మీద దాడి జరిగినప్పుడు నువ్వే రకంగా ప్రవర్తించావు, అది ఒక గీటు రాయని మనవి చేస్తున్నా. ఇవాళ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మధ్యన ఆరోపణలు వచ్చాయి, ఆమె పేరేంటి సరళ, ఎంపీడీఓ గారి మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించాడు, ఇది ఒక గీటురాయి, పోల్చి చూసుకోమని చెప్తున్న ప్రజానీకానికి. చింతమనేని ప్రభాకర్కి వనజాక్షికి మధ్యన తేడా వచ్చినప్పుడు నువ్వు భుజాన వేసుకున్నావు, కేసు పెట్టుకోకుండా తప్పించుకున్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టమన్నారు, పెట్టించారు, అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు, తప్ప చట్టం తాటి పని తాను చేసుకోలేదా? ఆ ఎంపీడీఓ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారని వచ్చి చెప్పిందే. అయితే ఒకటి అంటున్నారు, పాపం చంద్రబాబు నాయుడు గారును ఆయన తాబేదారులు. కోటమిరెడ్డి సీతారె రెడ్డి బెయిల్ వచ్చేసింది, కోటమిరెడ్డి సీతారె రెడ్డికి బెయిల్ వచ్చేసింది, బెయిల్ రాకూడదు, ఆయన లోపల ఉండాలి, ఒక 4 సంవత్సరాల లోపల ఉండాలి బెయిల్ రాకోకుండా, నాకు అర్థం కాల. సహజ బెయిల్ అనేది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్, నేరారోపణ చేయబడిన వాడికి బెయిల్ ఇవ్వడం అనేది అతి సహజమైనటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎత్తుకుపోయారే చైర్లు, అసెంబ్లీ నుంచి చైర్లు ఎత్తుకుపోతే కోడెల శివప్రసాద్ గారి కుమారుడైనటువంటి కోడెల శివరామ్కి ఎన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది? కండిషన్ బెయిల్ వచ్చిందా రాలేదా? ఏ మా ప్రభుత్వమేగా, మా పోలీసులేగా కేసులు పెట్టింది, మరి ఎందుకు బెయిల్ వచ్చింది అక్కడ? బెయిల్ ఇస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్,
బెయిల్ చాలా సునాయాసంగా వస్తుంది. ఒక ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తి మీద కషలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్లో ఎక్కువ కాలం ఉంచకూడదనేటువంటి ఒక పద్ధతిలో న్యాయ వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయి. దానిలో క్రమంలో బెయిల్ వస్తే ఏదో గొడవ జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు కొద్దిగా ఎక్కడ తేడాగా ఉన్నట్టుంది, దాన్ని సరిచేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.